పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చేయాలనే దాని మీద ఒక చిన్న వీడియో చేశాను. స్టార్టింగ్లో మనకి లెఫ్ట్ సైడ్న స్టార్ట్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ అని వస్తుంది. ఆ సెర్చ్లో మనం దేని గురించి అయితే ప్రజెంటేషన్ చేయాలనుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ అని టైప్ చేయటం అనేది జరిగింది. తర్వాత మనం ఓపెన్ అనేటువంటిది క్లిక్ చేసిన తర్వాత మనకి బ్లాంక్ ప్రజెంటేషన్ అనేటువంటిది రావటం అనేది జరిగింది. ఈ బ్లాంక్ ప్రజెంటేషన్ దగ్గర క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా స్లైడ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ప్రతి స్లైడ్లో కూడా టైటిల్ సబ్ టైటిల్ అనే టూ కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ దగ్గర మీరు దేని గురించి అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారో ఆ టాపిక్ యొక్క నేమ్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సబ్ టైటిల్ దగ్గర ఓకే నా పేరు ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఏదైతే అది. తర్వాత మనకి ఇంకొక న్యూ స్లైడ్ కావాలి అనుకున్నప్పుడు అక్కడ న్యూ స్లైడ్ కాలం ఉంటుంది, అక్కడ క్లిక్ చేయగానే ఇంకొక స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఇలా ప్రతి స్లైడ్లో కూడా టైటిల్ సబ్ టైటిల్ అనే టూ కాలమ్స్ ఉంటాయి. ఈ టైటిల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అన్నాను కాబట్టి ఇందాక దాంట్లో ఎయిర్ పొల్యూషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంటే టైప్ చేయడం జరిగింది. ఇక సబ్ టైటిల్ దగ్గర ఆ ఎయిర్ పొల్యూషన్ యొక్క డెఫినేషన్ పార్ట్ కావచ్చు, లేదనుకుంటే కాజెస్ ఎఫెక్ట్స్ కంట్రోలు, లేదనుకుంటే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి పిక్చర్స్ కావచ్చు, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా నేను యాడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ఎన్ని స్లైడ్స్ అయితే కావాలో అన్ని స్లైడ్స్ని మనం జనరేట్ అనేటువంటిది చేయొచ్చు అన్నమాట. తర్వాత మనం ఈ మొత్తాన్ని కూడా మన పర్సనల్ కంప్యూటర్ పీసీలో డెస్క్టాప్ యొక్క పైభాగంలో సేవ్ చేసుకోవటం అనేది జరిగింది. సో సేవ్ చేసుకునేటప్పుడు అదొక నేమ్ అడగడం, నేమ్ అనేటువంటిది అడిగినప్పుడు మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది దేని మీద అయితే ఇస్తున్నామో దాని యొక్క నేమ్ అనేటువంటిది దాన్ని టైప్ చేసేది సేవ్ చేసుకోవటం అనేది జరిగింది. థ్యాంక్ యూ.